తంత్ర కథలు ఒక ఊరిలో కమలమ్మ సూర్య అనే ఇద్దరు తల్లి కొడుకులు ఉండేవారు తండ్రి చనిపోవడంతో సూర్య ఉన్న కాస్త పొలంలో వ్యాపారం చేసుకుంటూ తల్లిని పోషిస్తూ జీవితాన్ని గడిపేవాడు ఆ ఊరిలో అందరూ వ్యాపారంపైనే ఆధారపడి జీవించేవారు ఎత్తైన కొండకి దిగువన పచ్చని పంట పొలాలతో ఆ ఊరు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండేది ఊర్లో అందరి పొలాలు కొండకి దూరంగా ఉంటే సూర్య పొలం మాత్రం కొండ దిగువన ఆనుకొని ఉండేది దాంతో చిన్న వర్షం కురిసిన కొండపై నుండి నీరు కిందకి పారి పొలమంతా నిండిపోయి పంట సరిగ్గా పండేది కాదు అలాంటి పరిస్థితులలో ఒక రోజు సూర్య తల్లి ఏరా సూర్య మొన్నెప్పుడు పొలంలో నారు వేసా అని చెప్పావు ఇప్పుడు పంట ఎలా ఉంది అని అడుగుతుంది పంటకి చాలా బాగుందమ్మా ఎప్పటికన్నా ఈసారి కాస్త ఎక్కువ పంటే పండింది అని సంతోషంగా చెప్తాడు సంతోషంరా నాయనా ఈ దరిద్రపు కొండ పక్కన మన పొలం ఉండడం ఏంటో కాని నువ్వు ఎప్పుడు ఎంతో కష్టం చేసి కొండంత పంట పండించినా చివరికి నీకొచ్చేది చిటికెన వేలంత పంట మాత్రమే ఈసారైనా దేవుడు కరుణించి నీ కష్టాన్ని గుర్తిస్తే బాగుండు అని కోరుకుంటుంది ఈసారి అలా ఏమి జరగదులేమ్మా అని చెప్పగానే ఆకాశంలో ఉరుములు మెరుపులు మొదలవుతాయి ఒరేయ్ సూర్య వాతావరణం చూస్తుంటే వర్షం వచ్చేలా ఉందిరా ఇంకా నీ పంట ఎప్పట్లాగానే నష్టం బారిన పడేలా ఉంది ఇప్పుడు ఎలారా అయ్యో అమ్మా నువ్వు ఊరికి అలా కంగారు పడుతూ అపశకునాలు పెట్టకు ఎప్పుడైనా కష్టపడడం వరకే మన చేతుల్లో ఉంటుంది తర్వాతంతా శుభం జరుగుతుందని వేచి చూడాల్సిందే నువ్వు చూస్తూ ఉండు ఈసారి మనకంతా మంచి జరుగుతుంది ఏమోరా సూర్య నీకున్న ధైర్యం నాకు లేదు సరే ఏం జరుగుతుందో చూద్దాం అంటూ రెండు రోజులు వేచి చూస్తారు అనుకున్నట్టే పెద్ద వర్షం పడుతుంది ఆ వర్షానికి అందరి పంటలకు సరిపడా నీరు లభిస్తే సూర్య పంట మాత్రం కొండపై నుండి కిందికి పారిన నీటితో మొత్తం మునిగిపోతుంది అది చూసి ఏవిట్రా సూర్య ఇలా జరిగింది ఈ వర్షానికి అందరి పొలంలో పంటలు బాగా పండితే మన పొలంలో మాత్రం నీళ్లు బాగా పండాయి ఇప్పుడేం చేద్దాంరా ఏముందమ్మా కొన్ని రోజులు వేచి చూసి ఈ వర్షమంతా తగ్గాక నీళ్ళన్నీ తోడేసి మళ్ళీ కొత్తగా ఇంకో పంటేసుకోవాలి ఒరేయ్ ప్రతిసారి నువ్వు పంట వేయడం అది చిన్నపాటి వర్షానికి మునిగిపోవడం ఇలా ఎప్పటినుండో జరుగుతూనే ఉంది కదరా ఇలా చేస్తూనే పోతే నష్టాలే ఉంటాయి తప్ప నువ్వు ఎప్పుడు లాభాలు చూస్తావు నీ జీవితం ఎప్పుడు బాగు చేసుకుంటావు అని తన ఆవేదనంతా చెప్తుంది అయితే ఇప్పుడేం చేయమంటావమ్మా మనం ఈ పొలం అమ్మేసి వేరే ఎక్కడైనా మంచి పొలం కొనుక్కుందాం ఇది నాన్నగారు కష్టపడి సంపాదించిన పొలం అమ్మా ఇదమ్మటం ఏంటి పైగా ఇది నాన్నగారు నాకిచ్చిన వారసత్వం దీన్ని అమ్మటం అంటే నాన్నగారిని వదిలేయడమే అది నేను చేయలేనమ్మా అని కరాఖండిగా చెప్తాడు అది కాదురా సూర్య అని ఏదో చెప్పబోతుంటే నాకింకేం చెప్పొద్దమ్మా ఎంత కష్టమైనా సరే ఎన్ని అడ్డంకులొచ్చినా నేను ఈ పొలంలోనే పంటలు పండిస్తాను అంతే తప్ప ఈ పొలం మాత్రం ఎవ్వరికీ అమ్మను అని తెగేసి చెప్పి వెళ్ళిపోతాడు తల్లి కమలమ్మకు ఏం చేయాలో అర్థం కాదు సూర్య భవిష్యత్తు మీద బెంగ పెట్టుకుంటూ ఉంటుంది బయటికి వెళ్లిన సూర్య తన తోటి మిత్రులతో జరిగిందంతా చెప్తాడు అప్పుడు సూర్య మిత్రుడు అమ్మ చెప్పింది సబబుగానే ఉంది కదరా ఇక్కడ పొలం అమ్మేసి వేరే ఎక్కడైనా తీసుకో ఏమిట్రా నువ్వు కూడా అమ్మలానే చెప్తున్నావు ఇంకో మిత్రుడు అంటే నీ కష్టం ప్రతిసారి వృధా అవుతుంది కదరా అందుకే అందరూ అలానే చెప్తున్నారు ఎవరు ఎన్నైనా చెప్పండ్రా ఇది మా నాన్నగారు నాకిచ్చిన వారసత్వం ఇది నేను అమ్మలేను వేరే ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అయితే ఒక పని చేయొచ్చురా అదేంటో చెప్పు ఈసారి కొండపై నుంచి నీ పొలంలోకి నీరు రాకుండా అడ్డుగా పొలానికి గట్టుగట్టు అప్పుడే సమస్య ఉండదు నాకు కూడా ఇదే ఆలోచన వచ్చిందిరా
సరే ఈసారి గట్టుకట్టి చూస్తాను అంటూ వెళ్ళిపోతాడు అనుకున్నట్టే ఈసారి మళ్ళీ కష్టపడి పంట పండించి పొలానికి అడ్డుగా కొండపై నుండి నీరు రాకుండా గట్టుకడతాడు ఎప్పటిలాగానే మళ్ళీ వర్షం వస్తుంది తర్వాత రోజు వెళ్లి చూడగా కొండపై నుండి నీరు కాదు కొండ చెరియలు విరిగిపడి పంట మొత్తం రాళ్ళు రప్పలతో నిండి ఉంటుంది అది చూసిన కమలమ్మ ఇంకా నువ్వు బాగుపడనట్టేరా సూర్య అందరి పొలంలో అదృష్టం పండితే నీ పొలంలో మాత్రం ఎప్పుడు దురదృష్టమే పండుతుంది నీళ్ళంటే ఎలాగో తోడేశావు ఇప్పుడు ఈ రాళ్ళు రెప్పలు ఏం చేస్తావు అని అడుగుతుంది సూర్య ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు ఆ తర్వాత కష్టపడి రాళ్ళు రప్పలన్నీ తీసేసి పొలమంతా చదును చేసి మళ్ళీ పంట పండిస్తాడు వర్షం పడి పొలమంతా మళ్ళీ రాళ్ళు రప్పలతో నిండిపోతుంది ఇలా కొన్నేళ్ళు క్రమం తప్పకుండా జరుగుతుంది ఇక ఎంత చెప్పినా సూర్య వినకపోవడంతో తోటి మిత్రులు సూర్యని వదిలేసి వాళ్ళు పండించిన పంట లాభాలు వెనకేసుకొని సంబరాలు చేసుకుంటూ ఉంటారు రోజులు ముందుకెళ్తున్న కొద్దీ నీ తోటి మిత్రులందరూ ధనవంతులవుతుంటే నువ్వు మాత్రం ఆ దురదృష్టం పొలం నెత్తిన పెట్టుకొని దానికోసం కష్టపడుతూ రోజు రోజుకి అతి పేదవాడిగా మారిపోతున్నావురా సూర్య ఇప్పటికైనా నా మాట విని జీవితాన్ని బాగు చేసుకో నాయనా అని చెప్తుంది అవేం పట్టించుకొని సూర్య కోపంతో బయటకెళ్ళిపోతాడు అలా నడుచుకుంటూ వెళ్తుంటే మార్గ మధ్యలో ఎదురుగా తన తోటి మిత్రులొస్తారు పండిన పంట లాభాలతో నాలుగు డబ్బులు వెనకేసుకోగాని తలకెక్కిన గర్వంతో సూర్య మిత్రుడు రేయ్ చూశారా వీడు సూర్య వీడి ప్రత్యేకత ఏంటంటే అందరూ పొలంలో పంటలు పండిస్తే వీడు మాత్రం పొలంలో రాళ్ళు రప్పలు పండిస్తాడు అంటూ నవ్వుతూ గేలి చేస్తాడు మరి పంట పండించి ప్రతిసారి లాభాలు చూడాలంటే మనలా అదృష్టం ఉండాలి వీడికి దురదృష్టమే తప్ప అదృష్టం అంటే ఏంటో అస్సలు తెలియనే తెలీదు అని కించపరుస్తూ వెళ్ళిపోతారు వారి మాటలకు అధైర్యపడకుండా సూర్య మళ్ళీ పంట పండిస్తాడు వర్షం పడి మళ్ళీ పంట మొత్తం రాళ్లతో నిండి ఉంటుంది కోపంతో ఆ రాళ్లన్నీ తీస్తూ ఇంకెన్ని రోజులు నాకు ఈ శిక్ష అందరూ అలవోకగా ధనవంతులైపోయి నన్ను అవమానపరుస్తూ ఉంటే నేను మాత్రం పిచ్చోళ్ళ ఈ రాళ్ళు రప్పలు తీసుకుంటూ బతకాలా అసలు నా జీవితంలో నిజంగానే అదృష్టం లేదా నేను ఇలానే దురదృష్టంతో చచ్చిపోవాలా అంటూ కోపంతో రాళ్ళన్నీ విసిరి కొడుతుంటే ఒక రాయి ముక్కలుగా పగిలి అందులో నుంచి మెరుస్తూ వజ్రాలు బయటపడతాయి మెరుస్తున్న ఆ వజ్రాలను చూసి సూర్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు అవి నిజంగా వజ్రాలా కాదా అని మొదట సందేహిస్తాడు కాసేపటికి అవి నిజంగా వజ్రాలే అని తెలుసుకొని వాటన్నిటినీ సేకరించి ఇంటికెళ్ళి తల్లికి చూపిస్తాడు అవి చూసి పొంగిపోతూ తల్లి ఒరే సూర్య ఇన్నేళ్లకు నీ పొలంలో అదృష్టం పండిందిరా దేవుడు నీ కష్టానికి మెచ్చి నీ సహనానికి బహుమతిగా నీ పొలంలో వజ్రాలు కురిపించాడు ఇంకా నీకు తిరుగులేదు అదృష్టం అంటే నీదేరా సూర్య అని చెప్తుంది తర్వాత ఆ వజ్రాలమ్మి సూర్య అత్యంత ధనవంతుడిగా మారిపోతాడు ఒకరోజు సూర్య గుర్రపు బండిలో అలా దర్జాగా వెళ్తుంటే అంతకుముందు అవమానపరిచిన తన తోటి మిత్రులు ఎదురుపడతారు వాళ్ళని చూసి పంట పండి చేతికొస్తే అది కష్టానికి తగిన ప్రతిఫలం మీరు ప్రతిఫలం మాత్రమే చూశారు కానీ అలాంటి ప్రతిఫలం అందకున్నా ధైర్యం కోల్పోకుండా నిజాయితీగా నిలబడి నేను పంట పండిస్తూ వచ్చాను అందుకే అదృష్టం నన్ను వెతుక్కుంటూ వచ్చింది ఇవాళ ఇంత ధనవంతుణ్ణి చేసింది అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఏమీ లేని పేదవాడైన సూర్యని అంత ధనవంతుడిగా చేసిన అదృష్టం గురించి తెలుసుకుని అసలు అదృష్టమంటే ఇలా ఉంటుందా అని తోటి మిత్రులందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఈ కథలోని నీతేంటంటే ఎన్ని అడ్డంకులొచ్చినా అధైర్యపడకుండా నిరంతరంగా
నిజాయితీగా ఎవరైతే కష్టపడి పని చేస్తూ నిలబడతారు వారిని ఏదో ఒక రోజు ఖచ్చితంగా అదృష్టం వరిస్తుంది। మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి।